నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ పివిఆర్ శివకుమార్ గారు రచించిన అగాధం అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ ఆంధ్ర సచిత్ర వారపత్రికలో 28/12/1984 ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. మమ్మీ మమ్మీ, ఈ సమ్మర్ హాలిడేస్లో డాడీ లాంగ్ ట్రిప్కి ప్లాన్ చేశారట, అక్కతో అన్నీ చెప్తున్నారు, బన్నీ వచ్చి అన్నాడు. అవును మరి, మీరు అల్లరి చేయకుండా బుద్ధిగా ఉండేటట్లయితే తీసుకువెళ్ళి అన్నీ చూపిస్తాం. ఓ అలాగే ఉంటాం, అవుట్ స్టేషన్స్కి వెళ్తే మేము అస్సలు అల్లరి చేయం, అక్క తరపున తన తరపున కూడా హామీ ఇచ్చేశాడు వాడు, నవ్వుకున్నాను నాలో నేనే. బయట గదిలో నుంచి శ్రీవారి గొంతు వినపడుతోంది. సౌరిని కూర్చోబెట్టుకుని ప్రోగ్రాం చెప్తున్నారు. ఎల్టీసీ మీద ఢిల్లీ బాంబేలలో తలో వారం గడిపి రావాలని ప్లాన్. నెలాళ్ల క్రితమే టికెట్స్ బుక్ చేశారు, ప్రయాణం 2 రోజుల్లో పడింది. ముందుగా చెప్తే ఎప్పుడు వెళ్తాం ఎప్పుడు వెళ్తామని ప్రాణాలు విసిగిస్తారని, ఇవాళ దాకా చెప్పలేదు పిల్లలకి, 2 రోజులే ఉంది కాబట్టి ఇవాళ చెప్పారు. నాన్న, బాంబేలో సుందర్ అంకుల్ వాడు ఉన్నారు కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చుగా మనం. మరి నువ్వు హోటల్లో గది ఎందుకు బుక్ చేశావు? అడుగుతోంది సౌరి. చూడు, మనం సిటీ చూడటానికి వెళ్తున్నావా, 1 వారం రోజులు ఉంటావా, ఎవరింట్లోనన్నా అన్నేసి రోజులుంటే వాళ్ళకి ఇబ్బంది అన్నమాట, అందుకే అలా ఎవరింట్లోనూ ఉండకూడదు. సుందర్ అంకుల్ వాళ్ళ ఇంటికి చూడటానికి వెళ్దాం, కానీ వాళ్ళ ఇంట్లోనే ఉండిపోకూడదు చెప్తున్నారు ఆయన. ఇంతకీ సుందరం నా సొంత అన్నయ్య, ఉద్యోగరీత్యా బాంబేలో ఉంటున్నాడు. వాడు ఉంటున్న ఫ్లాట్ చిన్నది, ఒక్క గది వంటగది అంతే. కానీ మేము వాళ్ళింటికి వెళ్ళకపోవడానికి కారణం అదొక్కటే కాదు, మా వదిన మాట తీరు కూడా. తమ ఇంటికి బంధువులు ఎవరొచ్చినా సరే వాళ్ళ సంపాదన అంతా తినిపోవటానికే వచ్చారన్నట్టు మాట్లాడుతుంది, అందుకే వాళ్ళింట్లో ఒక్క పూట కూడా ఉండాలనిపించదు. అమ్మా, నువ్వెప్పుడైనా ఢిల్లీ వెళ్ళావా? రాత్రి భోజనాల దగ్గర సడన్గా అడిగింది సౌరి. లేదే, ఇప్పుడు వెళ్తున్నాగా చెప్పాను. ఇప్పుడు కాదు, నీ చిన్నప్పుడు మీ డాడీ తీసుకువెళ్ళలేదా? అంటే మరి సెలవుల్లో ఏం చేసేదాని మమ్మీ? అడిగాడు బన్నీ. సెలవుల్లో అరక్షణ ఆగి చెప్పాను, సెలవుల్లో మా తాతగారి ఊరికి వెళ్ళేదాన్ని. ఏ ఊరు? సుత్తులూరు అని బెజవాడ దగ్గర ఓ పల్లెటూరు. పల్లెటూరా? చచ్చా, బోర్ కొట్టేది కాదా అమ్మా, ప్రతి ఏడు అక్కడికి వెళ్ళేదానివా? ఆ బోరు గీరు మీకే కానీ మాకు చిన్నతనంలో ఆ మాట కూడా తెలీదు, కొంచెం కోపంగా అన్నాను. ఈ కాన్వెంట్ చదువులు వచ్చాక పిల్లలు ఇలా చెడిపోతున్నారని నా నమ్మకం. ఆయన నా నమ్మకాన్ని చేతస్థం కింద లెక్కగట్టి వెక్కిరిస్తుంటారు. మీ తాతయ్య గారి ఊళ్ళో ఏం చేసేవాళ్ళు మమ్మీ? మళ్ళా అడిగాడు బన్నీ. సెలవులకి మా తాతగారి ఇల్లు ఓ తిరణాల్లో అయ్యేది, 10-15 మంది పిల్లలతో సందడిగా గడిచిపోయేది 2 నెలలు చెప్పాను. 2 నిమిషాల పాటు ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఉండిపోయాడు బన్నీ. ఆ తర్వాత అడిగాడు, మమ్మీ మరి మనం సెలవుల్లో మా తాతయ్య గారు ఊరు వెళ్ళాం ఎందుకని అన్నాడు. నేను మా వారు ముఖాలు చూసుకున్నాం ఆ ప్రశ్నకు. సుత్తి వెయ్యకరా, అన్నం తిని ముందు అయినా మనం ఎంచక్క ఢిల్లీ ఆగ్రా బాంబే వెళ్తున్నాం కదా అంది సౌరి. వాడు దాన్నేదో అన్నాడు, ఇద్దరు వాదనకు దిగారు. వాడికి జవాబు చెప్పాల్సిన అవసరం తప్పిపోయింది నాకు. నీలం బల్బు కాంతి గదంతా పరుచుకుంది, పిల్లలు గాఢ నిద్రలో ఉన్నారు, ఆయన కూడా నిద్రపోతున్నారు, నాకే ఇంకా నిద్ర పట్టలేదు. నా మనసులో ఇంకా అదే ప్రశ్న మెదులుతోంది, మమ్మీ మరి మనం మన సెలవుల్లో మా తాతయ్య గారు ఊరు వెళ్ళాం ఎందుకని? బన్నీ వేసిన ప్రశ్న. ఏం జవాబుంది ఆ ప్రశ్నకు? వాడికి 2 తాతయ్యలున్నారు, కానీ ఏ తాతగారింటికి వెళ్ళగలడు వాడు? మా అమ్మ నాన్న పెద్దన్నయ్య దగ్గర ఖరగ్పూర్లో ఉంటున్నారు, అక్కడ కాస్త అనాదరణ తోచగానే చిన్నన్నయ్య వాళ్ళ దగ్గరకు త్రివేంద్రం వెళ్తారు, అక్కడ ఎక్కువ రోజులున్నట్లు. మా చిన్నన్నయ్యకు తోచగానే 3 అన్నయ్య దగ్గరకు బాంబే వెళ్తారు, అక్కడి నుంచి మళ్ళా ఖరగ్పూర్. ఇక మా అత్తగారు మామగారు రాజమండ్రిలోనే మా మరిది దగ్గర ఉంటారు. మా మామగారికి ఆంధ్రదేశం దాటి రావటం అనేది ఊహల్లో కూడా రాని విషయం, అందుకే పాట్నాలో ఉన్న మా దగ్గరకు వాళ్ళు చుట్టం చూపుగా కూడా ఎన్నడూ రారు.
ఎప్పుడైనా మేము వెళ్లాల్సిందే. రాజమండ్రి పేపర్ మిల్లులో మా మరిది ఓ చిరుద్యోగి. అతనికి పెళ్ళైన 10 ఏళ్లలో నేను మా తోడికోడలు వరుసన పట్టున 10 రోజులైనా కలిసి ఉన్న పాపను పోలేదు. మా మరిదికి ఈయనంటే పడదు. మా మామగారు ఉన్నదంతా ఊడ్చిపెట్టి ఈయన్నే చదివించారని, తనని హై స్కూల్ చదువు దాటనీయలేదని అతని కోపం. అతనికి చదువు అవ్వలేదని, ఎస్ఎస్ఎల్సి దాటడానికి 4 ఏళ్ళు పట్టిందని ఈయన చెప్పారు. దానాదీన వాళ్ళిద్దరి మధ్య హలో అంటే హలో అనుకునేపాటి బంధుత్వం మాత్రం మిగిలింది. ఇటువంటి పరిస్థితుల్లో ఏ తాతగారి ఇల్లు వీళ్ళకి వేసవి విడిదిగా మిగిలింది? ఏ తాతగారికి అసలు ఒక ఇల్లు అంటూ మిగిలింది? తాతలంతా మామల మీదో పెదనాన్నల మీదో ఆధారపడి ఉంటున్న ఈ కాలంలో పిల్లలు మునుపటి రోజుల్లోలాగా సెలవులంటూ తాతల ఇళ్లకు వెళ్ళే అవకాశం ఏది? బోర్ కొట్టేది కాదా అమ్మా? సౌరి అమాయకంగా అడిగిన ప్రశ్న గుర్తుకొచ్చింది. దాంతో ఒక్కసారిగా నా చిన్ననాటి సంఘటనలన్నీ గుర్తుకొచ్చి భరించలేనంత కమ్మటి పూల పరిమళం చుట్టూ ముట్టి ఉక్కిరి బిక్కిరి చేసినట్లు అయ్యింది. బోరా, ఎంత లైవ్లీగా గడిచిపోయాయి ఆ రోజులు. వేసవి సెలవుల కోసమే ఏడాది కాలాన్ని ఉగ్గబట్టి భరించేవాళ్ళం. వేసవి సెలవులు వస్తూనే అమ్మ మమ్మల్ని తీసుకుని తాతగారింటికి చేరుకునేది. ఏ వారం 10 రోజులు అటు ఇటుగా పెద్దమ్మ, పిన్ని, ఇద్దరు అత్తయ్యలు కూడా వచ్చేసేవారు పిల్లలతో సహా. ఇంకా వేసవి కాలం అంతా పిల్లల సందడే, పెద్దల హడావుడే. ఏటా మా తాతగారింట్లో పెళ్లి జరుగుతున్నంత హడావుడి. మా తాతగారు సుత్తులూరులోని పెద్ద ఊకా మందుల్లో ఒకరు. ఆ లోగులు ఎప్పుడు ఓ ధాన్యాగారంలా కళకళలాడుతూ ఉండేది. దొడ్లో 1/2 డజన్ గేదెలుండేవి, 2 ఆవులుండేవి. ఇంట్లో ఎప్పుడు పాలు, పెరుగు, వెన్న, గిన్నెల నిండా ఉండేవి. పిల్లలందరం తాతగారి తోటల్లో, దొడ్లల్లో తిరిగి చెట్లు ఎక్కుతూ, గట్ల మీద పరుగులు పెడుతూ ఆడుకుంటూ ఉండేవాళ్ళం. పెద్దమ్మ, పిన్ని, అమ్మ, అత్తయ్యలు ఉదయం వంటలోనూ, మధ్యాహ్నం మా కోసమే ఓ జంతికలో చేకౌడిలో చేయటంలోనూ మునిగి తేలుతూ ఉండేవారు. సాయంత్రాలు మాత్రం ఘుమఘుమలాడే మల్లెపూలు పెట్టుకుని లోగిట్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళం. తాతయ్య గారి రూపం గుర్తుకొస్తే నాకు ఇప్పటికీ ఒళ్ళు జల్లుమంటుంది. చెయ్యెత్తు విగ్రహం, గంభీరమైన రూపం ఆయనది. ఆయన వస్తుంటే ఇంటిల్ని పాదుకి హడలే. ఆయన చూపులు, మాటలు ఎంత కరకో, చేతులు, మనసు అంత అభిమానపూరితంగా మెత్తగా ఉండేవి. పెద్దమ్మ, చిన్నత్త అప్పుడప్పుడు కీచులాడుకుంటూ ఉండేవారు. అమ్మమ్మ వచ్చి ఒక్క మాట అనగానే గప్చిపైపోయేవాళ్ళు. చిన్నప్పుడు అర్థం కాకపోయినా ఇప్పుడు అనలైజ్ చేసుకుంటే తెలుస్తుంది. తోడికోడళ్ల మధ్య, ఆడపడుచుల మధ్య ఏవో పొరపచ్చాలు మామూలే, కానీ అవి కక్షలు, కార్పణ్యాల దాకా వెళ్ళేవి కావు. ఆ పొరపచ్చాలు కూడా అత్తమావల బేదురికి అణగారిపోయేవి. వాళ్ల ముందు నోరెత్తే ధైర్యం కూడా ఉండేది కాదు ఎవరికి. పొరపొచ్చాలు, మనక్లేశాలతో పాటు అభిమానాలు బాగానే ఉండేవి ఒకళ్ళంటే ఒకళ్ళకి. సెలవులు వస్తూ ఒకళ్ళకొకళ్ళు బహుమతులు బాగా తెచ్చుకునేవాళ్ళు. సెలవులు అయిపో వస్తూ ఉండగానే నాన్న వచ్చేవారు మమ్మల్ని తీసుకువెళ్ళటానికి. అలాగే పెదనాన్న, బాబాయి, మామయ్యలు వచ్చేవారు. చివరి వారం సందడి 2 నెలల హడావుడికి హైలైట్గా ఉండేది. కొడుకులు, కూతుళ్ళు, కోడళ్ళు, అల్లుళ్లతో, వాళ్ల పిల్లలతో ఏడాదికి ఒకసారి ఆ ఇంటికి పెళ్లి సందడి వచ్చేది. ఇక బోర్ అన్న పదానికి ఆస్కారం ఎక్కడిది? అటువంటి అనుభవాలు ఈనాటి పిల్లలకు అపురూపమే. మరి ఆలోచనలతోనే మెల్లగా నిద్రకు పడ్డాను. పాట్నా నుంచి బయలుదేరి మొదట ఢిల్లీ వెళ్ళాం. ముందుగానే వైఎంసీఏలో రూమ్ బుక్ చేశారు ఆయన. 100 గజాల దూరంలోనే జంతర్ మంతర్, కన్నాడ్ సర్కస్, ప్రతిరోజు ఉదయం లేవటం, పనులు పూర్తి చేసుకుని రెస్టారెంట్లో బ్రేక్ఫాస్ట్ కానివ్వటం, జంతర్ మంతర్ దాకా నడవటం, ఓ అరగంటో గంటో ఆ కట్టడాల మధ్య ఆ తరాల నాటి సాంకేతిక నైపుణ్యాలను పరిశీలించి ముగ్ధులవుతూ తిరగటం, ఆ తర్వాత రోడ్డు మీదకి వచ్చి ఏ ఆటోలోనో దర్శనీయ స్థలాలకు తిరగటం, ఇది కార్యక్రమం. ఎర్రకోటలో నడుస్తుంటే మనసు అదో రకమైన ఉద్విగ్నతకు లోనైంది. ఈ బురుజు మించే మన ఇందిరాగాంధీ ప్రతి ఏడు ప్రసంగించేది. ఈ కోట ముంగిటే వేలాది జనం స్వతంత్ర దిన వేడుకలు జరుపుకునేది అన్న ఆలోచనలతో. ఏమండి, వీలు చూసుకుని ఏ ఒక్క ఏడాదైనా స్వాతంత్ర దినానికో రిపబ్లిక్ డేకో ఇక్కడికి వస్తే ఎంత బాగుంటుందో అన్నాను. ఆయన నవ్వారు. ఇప్పుడు వచ్చాం కాబట్టి ఇలా తీరిగ్గా చూస్తున్నాం. అదే ఇండిపెండెన్స్ డేకి వస్తే ఇక్కడ కాలు మోపే జాగా కూడా దొరక్క ఆ రద్దీలో ఎందుకు వచ్చావురా దేవుడా అనుకునేవాళ్ళం అన్నారు. నిజమే అనిపించింది. నాకు రద్దీకి చొక్కెదురు. రష్యను వీలైనంత వరకు అవాయిడ్ చేస్తూ ఉంటాను. ఇండియా గేట్, రాజ్పథ్, రాజ్ఘాట్, శాంతివనం, కుతుబ్ మినార్, పార్లమెంటు, వారం రోజుల పాటు అన్నీ చూశాము.
అక్కడి నుండి బాంబే బయలుదేరాము. ఒకరోజు ఆగ్రాలో ఆగి పున్నమి రాత్రి తాజ్మహల్ సౌందర్యాన్ని ఆస్వాదించాక బొంబాయి చేరాము. మాతంగాలో ఆయనకు తెలిసిన ఒక హోటల్లో దిగాము. మొదటి రోజున లగ్జరీ కోచ్లో సిటీ టూర్ చేశాము. మర్నాటి నుండి రోజుకు ఒక ప్రదేశం చొప్పున వివరంగా చూసుకుంటూ తిరగటం. ఒకరోజు ఎలిఫెంటా కేవ్స్ కూడా చూసి వచ్చాము. బాంబే వచ్చిన రెండో రోజు ఉదయాన్నే మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అన్నయ్య లేడు, 7 గంటలకే ఇంట్లో నుంచి బయలుదేరి వెళ్ళిపోతాట. మేము వెళ్ళేసరికి 8 దాటింది. వదిన కూడా ఉద్యోగం చేస్తుందిట దగ్గరలోనే ఓ డిపార్ట్మెంట్ స్టోర్స్లో. 9 గంటలకల్లా అక్కడ ఉండాలిట. పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్ళిపోయారు. వదిన ఒక్కతే ఉంది. 4 రోజులుగా అనుకుంటున్నాము వస్తారని అంది. ఫలానా తేదీ అని రాయకపోయినా ఈ వారమో పై వారమో వస్తామని నేను ముందే రాశాను అన్నయ్యకి. హోటల్లో దిగటం ఎందుకు, మా ఇంట్లోనే దిగాల్సింది అంది వదిన. కూర్చోండి, నేను ఆ డిపార్ట్మెంట్ స్టోర్కి వెళ్ళి సెలవు ప్రయత్నిస్తాను. దొరికితే తిరిగి వచ్చేస్తాను 6 గంటలో, లేకపోయినా 1 గంటకల్లా వచ్చేస్తాను. 3 దాకా ఇంట్లోనే ఉంటాను. ఆలోగా జమున వచ్చేస్తుంది అంది. జమున వాళ్ళ పెద్దమ్మాయి, 10th చదువుతోంది. అన్నయ్య ఎప్పుడు వస్తాడు అడిగాను. రాత్రి 8 అవుతుంది, ఆఫీస్ నుంచి బయలుదేరేసరికి 6 దాటుతుంది చెప్పింది వదిన. అయితే మేమిప్పుడు వెళ్ళిపోయి రాత్రికి వస్తాము అన్నారాయన. అబ్బే అలా ఎందుకు, ఉండిపోండి అంది వదిన. కాదులే, మేము సిటీ చూడాలని కదా వచ్చాము. పగలల్లా తిరగటం పనిగా పెట్టుకున్నాము, రాత్రికి వస్తాంలే అన్నాను నేను కూడా. ఆ రాత్రి మేము హోటల్కి చేరేసరికి 9 దాటింది. మర్నాడు ఉదయం వెళ్దాంలే అన్నయ్య వాళ్ళ ఇంటికి అనుకున్నాము. అయితే మర్నాడు ఉదయం 6 గంటలకు కాలింగ్ బెల్ మోగింది. ఎవరా అని తలుపు తీస్తే అన్నయ్య. నా కళ్ళల్లో చివ్వున నీళ్లు చిమ్మాయి. 2 ఏళ్ళు దాటుతోంది అన్నయ్యను చూసి. రాత్రి వాళ్ళింటికి వెళ్ళలేదని పొద్దున్నే లేచి వచ్చాడు. బాగున్నావమ్మా అన్నాడు. లోపలికి తీసుకువెళ్ళాను. 1 గంట సేపు కూర్చొని మాట్లాడాక చెప్పాడు, నన్ను క్షమించాలి మీరు, అర్జెంటు పని మీద ఇవాళ టూర్ వెళ్తున్నాను. 10 రోజులు పడుతుంది రావటానికి. మీరు మాత్రం తప్పనిసరిగా ఈవేళ రాత్రి భోజనానికి మన ఇంటికి రావాలి. వదిన పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు. సరిగ్గా మీరు వచ్చినప్పుడే నాకు ఈ టూరు పడటం చాలా బాధగా ఉంది, కానీ తప్పనిసరి పని. గొప్ప ఆశాభంగమైంది నాకు. కనీసం ఒక్క పూటన్న వాడితో కలిసి గడిపి కరువు తీర కబుర్లాడుకోవాలని ఆశపడ్డాను. ఇంత దూరం వచ్చినా ఆ అవకాశం కలగలేదు. 1 గంట కూర్చుని రైలు వేళైపోతుందని వెళ్ళిపోయాడు వాడు. ఆ రాత్రి వాళ్ళింటికి భోజనానికి వెళ్ళాం కానీ మానసికంగా ఎలాంటి ఉల్లాసమూ కలగలేదు. అన్నయ్య పిల్లలకు మా పిల్లలకు ఎలాంటి దగ్గరతనమూ కుదరలేదు. కాన్వెంట్స్ నేర్పిన సభ్యత కొద్దీ హలో అంటే హలో అనుకున్నారు అంతే. అంతకుమించి కలిసిపోయింది, ఆడుకుంది లేదు. మా వారు హాల్లోనే ఏదో పేపర్ తిరగేస్తూ కూర్చున్నారు. నేను వదిన మాట్లాడుకున్నాం. ఆ మాటల్లో లోతు లేదు. కేవలం కాలక్షేపం బాతాకానేలాగా నడిచిందే తప్ప వదిన మరదళ్ల మధ్య ఉండాల్సిన చనువు, అధికారం, ఆప్యాయత ఆ సంభాషణల్లో చోటు చేసుకోలేదు. ఏదో ఒక రకమైన బెరుకు, మొహమాటం, లోతుగా మాట్లాడితే ఆరాలు తీస్తున్నట్లు ఎదుటివాళ్ళు భావిస్తారేమోనన్న ఫీలింగ్, సహజత్వం లోపించిన వాతావరణం. 10:30 దాకా కూర్చుని వచ్చేశాం. అన్నయ్య కుటుంబాన్ని చూశానన్న తృప్తికి బదులు ఆత్మీయుల మధ్య సైతం పెరిగిపోతున్న కనపడని దూరం స్పష్టమై మనసంతా వెలికి ఏర్పడింది. తిరిగి బొంబాయి వదిలేసే రోజు ఉదయం మాత్రం వెళ్ళి కనపడి వచ్చేసాం వాళ్ళింటికి. ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా నా లోతున ఉంది. దుమ్ము ధూళి నిండిపోయి దాదాపుగా 3 వారాలవుతోంది ఇల్లు వదిలి. ఇల్లంతా సర్ది కడిగి తుడిచి ఓ కొలిక్కి తెచ్చేసరికి ప్రాణం పోయినంత పని అయింది. ఇంకో 2 రోజుల్లో పిల్లలిద్దరికీ స్కూల్ తెరుస్తున్నారు. నాకు రొటీన్ జీవితం మొదలు. తెల్లవారక ముందే లేవటం, పిల్లల్ని లేపి బడికి తయారు చేయడంతో ప్రారంభమయ్యే దినచర్య. రాత్రి 11 గంటలకు డైనింగ్ టేబుల్ తుడిచి శుభ్రం చేసుకుని వంటగదికి వీడ్కోలు చెప్పేదాకా క్షణం ఊపిరి సలపని కార్యక్రమం. 2 నెలల వేసవి సెలవులు ఎటొచ్చో ఎటు వెళ్ళాయో తెలియదు. 4,000 అయ్యింది ఖర్చు అన్నారాయన లెక్కలేసి. అబ్బో అనిపించింది. హోటళ్లలో ఇంటి బాధ్యతల్ని మర్చిపోయి హాయిగా గడపటం, ఊళ్ళో విహారాలు తిరుగుతూ సరదాగా రోజుల్ని ఖర్చు చేయటం బాగానే అనిపించింది. కానీ ఆ అనుభూతి మానసికంగా నాకు కావలసినంత విశ్రాంతిని మాత్రం ఇవ్వలేదు. సెలవుల తర్వాత ఉండాల్సిన ఫ్రెష్నెస్ రాలేదు. ఏదో వెలితి, తెలియని వెలితి. ఎందుకని, ఈ రాత్రి ఆయనతో అదే అన్నాను. ఏవైనా ఆలోచనలు పెట్టుకున్నావా మనసులో అడిగారు. నాకే ఉన్నాయి ప్రత్యేకమైన ఆలోచనలు. మరి ఏమో అదే తెలియటం లేదు. ఏదో విషయమై మదన పడుతూ ఉండుంటావు, అందుకే ఈ అశాంతి అన్నారాయన.
మీకు తెలియకుండా మదన పడాల్సిన సమస్యలా? అది తెలియకే మిమ్మల్ని అడిగింది అయోమయంగా అన్నాను. ఆయన 5 నిమిషాలు అయ్యాక అన్నారు, నా ఫ్రెండ్ ఒక సైకియాట్రిస్ట్ ఉన్నాడు, వీలు చూసుకుని అతన్ని కలుద్దామా? నాకేం పిచ్చి పట్టలేదు, కోపంగా అన్నాను. బాధగాను అనిపించింది. డోంట్ బీ సిల్లీ, ఇల్లిటరేట్లాగా మాట్లాడుకో. సైకియాట్రిస్ట్ ఒక డాక్టరే, మనసును ట్రీట్ చేసే డాక్టర్, అంతేగాని పిచ్చి కుదిర్చే వైద్యుడు కాదు. నీకు ఇష్టం లేకపోతే పోని, అంతే తప్ప సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళటం అంటే అదేదో తప్పు పని అని మాత్రం అనుకోకు అన్నారాయన. నేను మాట్లాడకుండా ఊరుకుండిపోయాను. ఆయన 1/2 గంటలో నిద్రకు పడ్డారు, కానీ నాకు మాత్రం అంత తేలిగ్గా నిద్ర రాలేదు. పక్క మీద దొర్లి దొర్లి ఎంతసేపటికో కానీ నిద్రపట్టలేదు. ఎప్పటి నుండో కోర్టు వాద్యాల్లో ఇరుక్కుపోయిన 2.5 లక్షల ఆస్తి మా నాన్నగారి చేతికొచ్చింది. ఆయన కల్లో ఇంకా ఆనాటి సుత్తులూరు వైభవం మెదులుతోంది. కాబోలు 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టి ఆ పల్లెలోనే మంచి బంగ్లా కట్టించారు. సంక్రాంతికి గృహప్రవేశం నిశ్చయించారు. కొడుకులకి అల్లుళ్ళకి 4 రోజుల ముందు నుంచే ఉత్తరాలు రాయటం ప్రారంభించారట. మాకు 4 రోజులకు ఒకటి చొప్పున ఉత్తరాలు వచ్చాయి. కనీసం 10 రోజులైనా ఉండేలా సెలవు పెట్టి రమ్మని రాశారు. పండగ ముందు రోజున అందరం సుత్తులూరు చేరుకున్నాం. 3 అన్నయ్యలు, అక్కయ్య, చెల్లయ్యి అంతా కుటుంబాలతో సహా వచ్చారు. అమ్మా నాన్నల ముఖాల్లో సంక్రాంతి కాంతి, మాకు అలాగే ఉంది. 10 ఏళ్ళు దాటిపోతోంది, అంతా ఇలా కలిసి. చెల్లయ్య పెళ్ళికి కలిశామంతే. ఘనంగా జరిగింది గృహప్రవేశం. సంక్రాంతి లక్ష్మికి అంతా కలిసి సంబరంగా స్వాగతం చెప్పాం. 10 రోజులు 10 క్షణాల్లో గడిచిపోయాయి. మాకు వెళ్ళబుద్ధి కావటం లేదు. ఈ ఊరిని విడిచి, ఈ సంబరాన్ని విడిచి, అయిన వారిని విడిచి. కానీ తప్పదుగా, వేసవి సెలవుల్లో మీరంతా తప్పకుండా రావాలమ్మా. పిల్లలతో కలిసి వచ్చి సెలవులన్నీ ఇక్కడే గడిపి వెళ్ళాలి. మాకిక్కడ ఏమీ తోచదు. మీరంతా వస్తూ ఉంటేనే సందడి. మీకోసం ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటాం అన్నారు అమ్మా నాన్న. తప్పకుండా వస్తావు నాన్న, ఇన్నేళ్లుగా మేము అదే ఎదురు చూస్తున్నాం. మా అందరికీ కలుసుకోవటానికి కూడా ఇదే ప్లాట్ఫామ్. లేకపోతే ఒకళ్ళకొకరం చొప్పున దేశమంతా తిరగగలమా? ఇక్కడైతే అంతా కలుస్తూ ఉంటాం. నా మనసులో మాటే పైకి అంది అక్కయ్య. ఇక్కడ నుంచి 1 ఏడాదికోసారి మనం అందరం తప్పనిసరిగా ఇక్కడ కలవాల్సిందే అన్నాడు పెద్దన్నయ్య. అలాగే కలుద్దాం, మామగారు ఎల్టీసీ సౌకర్యాలు కల్పిస్తే, నవ్వుతూ అన్నాడు మరిది. దేవుడు చల్లగా చూడాలి, కానీ నాకున్నది మీకు ఖర్చు చేయటానికి నేనెందుకు వెనకడతాను బాబు అన్నారు నాన్న. వదల్లేక వదల్లేక ఒకరినొకరం వదిలి బస్సులెక్కాం. కానీ మనసు నిండా ఎంత నిండైన అనుభూతి. ఈ అనుభూతి కోసం కాదు నేను పరితపించింది అనిపించింది. బర్రమన్న కాలింగ్ బెల్ల మూతతో నిద్ర మెలుకు వచ్చింది. నే కన్నది కళ అని తెలియటానికి 2 నిమిషాలు పట్టింది. విసుగ్గా లేచి వెళ్ళి పాల ప్యాకెట్లు అందుకుని లోపల పడేసి వచ్చి పక్క మీద వాలేను. ఎంత కమ్మటి కళ! తెల్లవారుజామున వచ్చే కళలు నిజమవుతాయంటారు, కానీ ఈ కళ మాత్రం నిజం కాదు. ఇది పచ్చి పగటి కళ. నిరాశగా నెట్టూర్చాను. అయితే అంతర్గతంగా నేను పడుతున్న మదనానికి కారణం అర్థమైంది. ఉన్న ఊళ్ళోంచి కదలకుండా కూడా జీవితాంతం ప్రశాంతతను అనుభవించారు మన ముందు తరాల వాళ్ళు. ఇవాళ మనం మనలోనే పేర్కొన్న అశాంతికి కారణాలు తెలుసుకోలేక, కక్షలు కావేశాలు చంపుకుని మనుషులను దగ్గర కాలేక దేశాలు పట్టుకు తిరుగుతున్నాం. అయినా శాంతి దొరకటం లేదు. ఇలాగే పడుకుని ఆలోచించటం మొదలు పెడితే నేను ఒక పిచ్చిదానిగా తయారవుతానేమో అన్న భయం వేసింది. తల విదిలించి లేచి బలవంతంగా దైనందిన కార్యక్రమాల్లో మునిగిపోయాను. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.